ओम विष्णु पादाय कृष्ण श्रेष्ठाय भूतले श्रीमते जयपताक स्वामी इति नाम्ने नमः आचार्य पादाय नेताय कृपप्रदाय गौरकृत दामोदर नगर ग्राम तरणे नमः ओम विष्णु पादाय कृष्ण श्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नाम्ने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारणे निर्विशेष शून्यवादि पाश्चात देश तारणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा 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 हरे हरे। సో మనము జగన్నాథుడికి పోయే ప్రతి భక్తులకు తెలుసు జగన్నాథుడు ఫేవరెట్ ఐటము కాజా, అన్ని చోట్ల కాజా అమ్ముతూ ఉంటారు, ఎక్కడంటే అక్కడ కాజా అమ్ముతూ ఉంటారు. దాంట్లో కొన్ని మాత్రమే జగన్నాథుకి నైవేద్యం లోపలికి వెళ్ళిపోయి బయటకు వస్తాయి, మిగిలినంత అక్కడే అమ్ముతున్నారు. కానీ కాజాకి అది స్పెషల్ బ్లెస్సింగ్స్ జగన్నాథ్ కాజా అక్కడ తాను తాను నచ్చి అన్ని చోట్ల తింటాడు అంటున్నారు కాజా. సో ఈ కాజా నేను ఇంతకు ముందు చెప్పినాం కదా, జగన్నాథ్ లీలలు వచ్చేసి పతిత పావన లీల, గర్వగంచన లీల, భక్త మనోరంజన, భక్తుల మనసు కూడా ఎంతో ఆనందం ఇచ్చే లీలలు కూడా కొన్ని చేస్తాడు, కొన్ని ఫన్నీ ఫన్నీ కూడా చేస్తాడు జగన్నాథ్. ఏటో భక్తులు నవ్వించడానికి ఏదో ఒక వెరైటీ చేస్తాడు, ఆ పాండల్ని తికమక్క చేస్తాడు అప్పుడప్పుడు కూడా. అట్లా ఈ కాజ ఒకటే పాండవులకు అర్థం కాని ఒక విషయము కాజ. ఇది మన ఫుడ్డే కాదనమాట, చాలా టెంపుల్ వాళ్ళ దేవుడు వాళ్ళ ఏమేమి తింటారో ఆ ఊరు వాళ్ళకి తెలుసు, అంటే మనకు ఒక ఐడియా ఉంటాయి, మన మన గుడిలు ఏం పెడతారో మన అందరికి తెలుసు అనమాట. పులిహోర, చక్కెర పొంగలు, క్షీరాన్నము, దోశలు, తర్వాత ఏముంది ఇంకా అప్పలు, వడలు, ఇంకా మ్యాక్సిమమ్ సౌత్ ఇండియా ఐటమ్స్ పొంగలు ఉంటాయి ప్రతి టెంపుల్. మన టెంపుల్లో ఇక నార్త్కి పోతే వాళ్ళ స్టైల్ ఉంటాయి కొన్ని. జగన్నాథ్పల్లి ఇప్పుడు ఏమో చెప్పినాం కదా, చన్న పొడ అది దాన్ని పెడతారు. ఇంకా వాళ్ళది అయితే బాసుంది, కీర్, ఇంకా గోవింద భోగ్, ఇంకా మనోరమ లడ్డు, వాళ్ళ వెరైటీస్, వాళ్ళ పన్నీర్లు, ఇంకా దాంట్లోనే చేసే ఐటమ్స్ రిచ్నెస్, వాళ్ళది కేసరి బాత్, కిచడీ, ఇంకా చపాతీలు, అక్కడైతే చపాతీ తింటాడు. ప్రతి చోట కూడా వాళ్ళది ఒక మా రంగనైతే అయితే ఇక్కడ ఆయన తిన్న ఐటమ్స్ చాలా వెరైటీస్ దండిగా ఉంటాయి. కానీ ఆ కూరగాయలు అయితే లెక్క పెట్టచ్చు ఏమేమి తింటాడు అని చెప్పేసి, నాలుగు ఐదు దానికి నేను ఎక్కువ పోదు. ఏం తినడు అని చెప్తే ఏమేమి తినడును అడగకుండా ఏమేమి తింటాడు అని అడిగితే మనం క్లియర్గా చెప్పచ్చు. అరటికాయ తింటాడు, ఆకుకూరలు తింటాడు, ఇంకొక రెండు మూడు వెరైటీ కూరగాయలు తింటాడు అంతే. అది రొటీన్ అదే వస్తుంటుంది, వారానికి డైలీ ఒక్కొక్క వెరైటీ కూడా రాదు, నాలుగు రోజుల లోపల మళ్ళీ రిపీట్ అదే వస్తాయి, అదే తింటాడు. అట్లా ప్రతి ఒక్క వైదిక విధి విధానంలో అక్కడ ఉండే ఆచార్యులు దేవుడుకు కొన్ని ఐటమ్స్ తినడానికి ఇది పెట్టచ్చు ఇది పెట్టకూడదు అని చెప్పేసి కొన్ని శాస్త్రములు విరుద్ధంగా ఉన్నాయి మనకు. అది టోటల్గా వెజిటేరియన్గా కనిపించినప్పుడు కూడా అది భగవంతుడు పెట్టకూడదు అని చెప్పి శాస్త్రంలో ఉన్నాయి కొన్ని, అటువంటిది పెట్టరు కూడా. మనకు ముఖ్యంగా ఆనియన్, గార్లిక్ మనం దేవుడికి పెట్టాము, తర్వాత టీ కాఫీ పెట్టాము, తర్వాత కొన్ని ఐటమ్స్ ఉంటాయి ఏదో అది మష్రూమ్ లాంటిదా, అట్లా కొన్ని కొన్ని ఐటమ్స్ డివోటీస్కి అందరూ తెలుసు ఏమేమి పెడతారు ఏమేమి పెట్టరు అని చెప్పేసి దేవుడిగా. అట్లా ఈ కాజ్ అనేది మన సంప్రదాయంలో ఉండే ఒక వస్తే కాదనమాట, ఇది మన సంప్రదాయంలో కుకింగ్ చేసి తినే ఒక ఐటెం కాదు. ఇది జగన్నాథ బలదేవ సుభద్రమ్మ యొక్క ఒక అలవాటు ఉంది, బయట కొద్దిగా తిరగడం కొద్దిగా అలవాటు ఉంది. ఎంత కడుపు నిండి తిన్నా కానీ ఆ గ్రాండ్ రోడ్లో అక్కడ ఇక్కడ స్వర్గద్వారం కాడ ఆ బీచ్ కాడ కొద్దిగా రౌండ్ అప్ వేసుకునేసి మళ్ళీ ఒకసారి వస్తారు అటు ఇటు తిరుక్కొని. ఏమైనా అక్కడ రోడ్ సైడ్లో చూసినా కానీ అది కొద్దిగా ఎవరు చూడలేకపోతే తినేసి వస్తాము కానీ బాగుండదులే మనం పట్టుకుంటారని భయం కూడా ఉంది. ఇంకా మనం ఇంకా వేరే వేరే లీలలు విన్నప్పుడు మీకు అర్థమవుతుంది వాళ్ళ వాళ్ళు ఏం చేయాలో, అన్ని తిండి అక్కడ పెట్టినప్పుడు కూడా మళ్ళీ ఏదో అక్కడ లేనట్టు ఫీలింగ్ అయిపోయి మళ్ళీ బయట ఏదో తినాలని కూడా ఆశ కలుగుతుంది. అన్ని రకాల భోగాలు ఉంది, అన్ని రకాల చపన్ భోగాలు ఉన్నాయి, అన్ని రకాల తీపులు ఉన్నాయి. అయినా కానీ వీళ్ళకి ఒక బయటకు పోయినప్పుడు అక్కడ ఒక షాపు చూస్తారనమాట, రోజు ఆ షాప్ కూడా చూసే ఆడ మామధ్యాన్ మిఠాయి వాళ్ళ అని ఒకటి షాప్ ఉంటుంది. వాడు ఎక్కడో ఒక చోట నార్త్ ఇండియన్ ఏదో తెచ్చుకొని తిన్నాడు వాళ్ళ ఊరికి వచ్చేసి కాజా, అది ఆయన ఉత్తు కూడా కాదు.
ఎక్కడో ఒకటి కాజు తెచ్చుకునేసి వాడు ఏదో తిన్నాడు కరకరకరకర అని తిన్నాడు. అది కాజు కొంచెం బాగుంటాయి కదా, కొద్దిగా క్రిస్పీగా ఉంటాయి. మళ్ళీ సేమ్ టైము సక్కెర పాక లోపలికి వెళ్ళిపోయి అక్కడక్కడ కారుతూ ఉంటుంది తిన్నప్పుడు. అది కొద్దిగా గ్రీల్ అంతా ఫ్రై చేసుకునేసి ఏదో రిచ్నెస్గా బాగా తిన్నాడు. ఆడు కొన్ని స్వీట్లు అంతా అమ్ముతున్నారు. ఈ జగన్నాథ్కి ఇదే పని, వాడు కొత్త కొత్త స్వీట్లు ఏం పెట్టినాడా, అది మన టెంపుల్లో చేపిస్తే బాగుంటాయి, మన టెంపుల్లో చేపిస్తే బాగుంటాయి. ఇంకా ఆ పాప సుభద్రను బలదేవో ఆ ఉండే పూజల్ని ప్రేరేపించి ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి పెడతారు వాడు. ఇంకా అది ఇంకా సటే కాలే కాజ తినాలని ఆతురత. ఏం చెప్పేది పూజలకు చెప్తే పూజలు చేయాలి, అది మనం తినకూడదు అంటారేమో బాధ, అది ఒకటి భయము. ఇంకా దేవుడు సర్వతంత్ర స్వతంత్రుడు అయినప్పుడు కూడా ఈ అర్చక స్వామిల పైన అంత ఆధారపడి ఉంటాడు. ఏమన్నా కానీ బట్టలు వేయాలంటే వాళ్ళు రావాలా, ఏమన్నా కానీ ఆయనకి ఏ నగలు వేయాలంటే కూడా వాళ్ళు రావాలి. ఈయన తను వేసుకోడు కదా, పూజలు ఏది వేసి పెడితే అది వేసుకొని నిలబడాలి. ఇంకా కొన్ని ఎప్పుడు పూజలు ఏం పెడతారు అది తినాలా, పూజలు ఏం డ్రెస్ ఇస్తారో అది వేసుకోవాలా అని ఏదో ఒకటి ఒక స్వీట్ ఒకటి తినాలని కోరిక. కోరిక ఎవరికి చెప్పుకునేది, ఈ పూజలకి అర్థం కాదు తనకి కోరిక ఉందని చెప్పేసి పోయి వాడు ముస్లిము మన మతస్థుడు కాదు ఆ మహమ్మది అని మిఠాయి వాళ్ళ వాడి కళలు పోయి చెప్తాడు రేపు ఒక గంప కాజ పట్టుకుని వచ్చేసి అని చెప్పేసి మేము ముగ్గురు ఉన్నాము మాకు కావాలి కాజ కావాలని చెప్పి వాడికి అర్థం కాలే కాజ అంటే అదే కాజ మొన్న నువ్వు తిన్నావు కాదు అని బాబరే మా ఇంటికి ఏదో గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళు తెచ్చింది మేము తింటే దాని పైన కూడా కళ్ళు పడింది అని పెద్ద కళ్ళు కాబట్టి ఆ ఊర్లు ఎక్కడెక్కడ ఏం తింటున్నారు ఎవరు ఏమేమి తింటున్నారు మొత్తం చూస్తా కూర్చోటేమో మనకు కూడా అర్థం కాదు. ఇంకా వాడు ఏదో కాజ తిన్నాడంటే వాడు కాజ తిన్నాదా అది నేను తిన్నావు కదా అది నాకు కావాలని చెప్పేసి చిన్నపిల్లలు ఒకసారి మన గోళ పెడతారు కదా నీవు తిన్నావు నాది చాక్లెట్ నాకు మళ్ళీ ఇంకొక చాక్లెట్ ఇప్పమని అట్లా ఈయన పోయి ఆడి కళలు పోయి మంచిగా తన దివ్య రూపం చూస్తున్నాడు. ఆడు ఏం పుణ్యం చేస్తున్నాడా ఆడు చెప్తున్నాడు నా కాజ చేసుకుని వచ్చే రేపు అని చెప్పేసి ఆడ నాకు రాత్రి బాబ కాజ చేయడానికి నేను చూడలేదు ఇంతవరకు అది మా బంధువులు అక్కడ చేస్తారు వాళ్ళు ఏదో ఇచ్చింది మేము తిన్నామని చెప్పేసి మళ్ళీ మీరు తిన్నారు కదా మళ్ళీ నాకు కావాలన్నారు. అది నాకు రాదు అది చేయడానికంటే ఇంకా జగన్నాథ నేర్పించినాడు ఇంత పిండి తీసుకోవాలా ఇంత నీళ్ళు పోయాలా ఇట్లా కలపాలి దీన్ని ఇంత దాని ఏమంటారు కన్సిస్టెన్సీ ఎంత చూపిస్తున్నాడు ఇంత మరీ ఎక్కువ లిక్విడ్ కాకూడదు మరీ ఎక్కువ గట్టి కూడా కాకూడదు గట్టి అయితే ఇట్లా ప్రాబ్లం వస్తాయి ఎక్కువ లిక్విడ్ అయితే ఇంట్లో ప్రాబ్లం వస్తాయి అన్ని దాన్ని ఎట్లా రుబ్బాలా దాన్ని మళ్ళీ ఎట్లా పైన ఏమేమి చల్లాలా తర్వాత దానికి లైట్గా నెయ్యి పోయాలా తర్వాత ఇంకో మడత పెట్టాలా ఇట్లా అనాలా అని నేర్పిస్తున్నాడు కూర్చొనేసి. ఈయన కూడా బాగా నేర్చుకున్నాడు నైట్ కలలే మొత్తము ఈ మామధ్యం మిఠాయి వల్ల కొద్దిగా వాళ్ళది ఓన్ ఫీల్డ్ కాబట్టి స్వీట్ చేసేది కాబట్టి జగన్నాథ్ కొద్దిగా నేర్పించే లోపల వాడికి అర్థమైంది సరే సరే మంచి నేను నీళ్ళు ఫ్రై చేసి చక్కెర పాకలు వేసి ఆ పాక అట్లే బయటికి కారుతూ ఉంటేనే పట్టుకొని రావాలి నువ్వు నాకు మా దగ్గర తినడానికి అని చెప్పేసి సరే స్వామి అని చెప్పినాడు ఆయన చెప్పేసి పొద్దున్న లేచి ఆనందపడినాడు. ఏరా స్నానం అంతా చేసుకొని చేరా అన్నాడు. ఆ సరే సరే స్నానం అంతా చేసుకుని చేస్తాను మంచి స్నానం అంతా చేసుకునేసి ఆ పిండి అంతా పట్టుకొని వచ్చినాడు. ఈ కొత్త ఐటమ్స్ బాగా ఆచారంగా మంచి డ్రెస్ అంతా వేసుకున్నాడు. స్వామి అడిగినాడు అని చెప్పేసి ఆ పెద్ద కళ్ళు దేవుడు అడిగినాడు ఇంటికి నాకు నేర్పించినాడు ఇట్లా రుబ్బాలా దీనికి ఇట్లా మసాలాలే ఇది ఎలా పొడి చల్లాలా తను ఇట్లా మడత పెట్టాలా నీళ్ళు ఫ్రై చేయాలా తీసి చక్కెర పాకలేయాలా చక్కెర పాక కూడా నేర్పించినాడు ఇంత ఉండాలా కరెక్ట్ లోపలికి వెళ్ళిపోవాలా మరి గట్టి అయితే లోపలికి పోదు మరి పలసకైతే క్రిస్పీనెస్ రాదు చాలా అన్ని నేర్పించి ఇంకా ఈయన చెప్పినట్టే అది చెప్పినాడు ఒక గంప పట్టుకుని రారా మేము ముగ్గురు ఉన్నాం చెప్పేసి ముగ్గురు గంప నీదో మూడు పీస్ తింటాడు అనుకున్నాడు ఆడు పాప పొద్దున ఆ కళ వెళ్ళిపోయినప్పటి నుంచి ప్రయత్నం చేస్తే మధ్యాహ్నం రెడీ అయింది కాజు 3 గంటల టైంకు రుద్ది రుబ్బి రుబ్బి దాన్ని ఫ్రై చేసి నెయ్యి పోసి అంతా రెడీ అయింది. రెడీ అయిపోయి ఇంకా మామూలుగా ఇంకా వీరు కూడా విన్నాడు వాళ్ళు జగన్నాథ్పూర్లో ముక్కుకు నోరుకంత తలకంత గుడ్డ కప్పుకొనేసి మా దేవుడు భోగ ఎవరు చూడకుండా స్మెల్ అంత రూపలు బయటకు రాకుండా కేర్ఫుల్గా పట్టుకుని పోతారని అని జగన్నాథ్ కూడా చెప్పినట్టు జాగ్రత్త పట్టుకుండా చేరా స్మెల్ అంతా చూడద్దు నేను తిన్నంత చూడద్దు మళ్ళీ అట్లే మంచిగా పట్టుకుంటారా అని చెప్పినాడు. ఈయన ఇంకా ముక్కు నోరుకంత గుడ్డ కప్పుకొని వీడు కూడా బాగా జాగ్రత్తగా పట్టుకుని వస్తున్నాడు. ఎంత కప్పుకున్నా కానీ అన్ని మతస్థుడు ఇంత పెద్ద దాడి ఉంది వాళ్ళ పైన గుండు కొట్టుకునేసి
మీసాలు తీస్తారు. కానీ దాడి అది ఆ బట్టలు ఒకళ్ళు కవర్ అవ్వాలి కదా, అది ఆ దాడి మాత్రం ఇంత పొడుగు వచ్చింది కింద వరకు. ఆ నోటకంతా కప్పేసినాడు, మత్తుగుడ్డ కప్పేసినాడు. ఒక గంప పట్టుకున్నాడు, పెద్ద గంప పట్టుకున్నాడు. అది నాలుగు చోట్ల కారుతుంది, తేనెటీగలు తన వెనకాల వస్తూ ఉంది. దాని ఒక చోట నుంచి ఏం చెప్తూ దానితో వస్తూ పెద్ద గంప మోసుకునేసి జగన్నాథ్పురి కాడ వచ్చినాడు. మామ దేని మిఠాయి ఇవాళ జగన్నాథ్పురి ఆడ పక్కన వచ్చినాడు. బయట సెక్యూరిటీ సింహద్వారం కూడా వచ్చినాడు, బయట సెక్యూరిటీస్ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు లోపల చూస్తున్నారు, అయ్యో వీళ్ళు పట్టుకుని వేసినారేమో అని చెప్పేసి. కరెక్ట్గా మనం కొన్నిసారి బండి లైసెన్స్ అంతా లేకుండా హెల్మెట్ అంతా లేకుండా ఎదురు పోలీస్ కనపడని డౌట్ పడతాం కదా, అయిపోయిందిరా 100 పోయింది 500 పోయింది పట్టేస్తారు చూడు ఇప్పుడు మనం అని చెప్పేసి. అప్పటికే జగన్నాథ్కి బలదేవ్ సుభద్రకి డౌట్ వచ్చింది, అయిపోయింది మత గత బాబడి కష్టపడి చేసుకుని వచ్చినాడు, ఇది లోపలికి వస్తుందా లేదా అని చెప్పేసి. వీటిని వదలరు లోపల వదలడు చూడగానే తెలుస్తుంది ఇది మన పార్టీ కాదని చెప్పేసి వాడుకుంటే అప్పుడుకు పొడుగు గడ్డాలు గుండు కొట్టుకున్నట్టు మీసలు తీసినాడు, ఇది మన అభ్యాయి కాదని వాళ్ళు ఈజీగా కనిపెట్టినారు. ఆపేసినారు వాళ్ళు సెక్యూరిటీస్, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి. అదే స్వామి అడిగినాడు, పెద్ద పెద్ద కళ్ళు ఆ స్వామి లోపల ఉన్నాడు. వాడు ఇంటికి వచ్చినాడు, నాకు నేర్పించినాడు కాజ కావాలన్నాడు. నేను కష్టపడి కాజ చేసినాను, నైట్ 3 గంటల నుంచి 3 గంటలు పడింది, 12 గంటలు పడింది. ఒక గంప కావాలన్నాడు, 3 ఉన్నారంట లోపల తినడానికన్నా అని చెప్పినాడు. ఇంకా 3 లేదంతా కరెక్టే తినడానికి, అక్కడ వీళ్ళకి గంప సరిపోదు కూడా వీళ్ళకి తెలుసు సెక్రటరీ వాళ్ళకి. కానీ వీడితో ఎందుకు చెప్పినారో బాబు, ఇంకా మనుషులు ఎవరు దొరకలేదా, వీడే దొరికినాడా అని చెప్పేసి. అదొక ఆలోచన ఒకటే. ఏమైనా కావాలంటే పాండస్కి చెప్పాలా, పాండస్ చూసుకుంటారు వాళ్ళు చేసుకుని పెడతారు దేవుడికి, అది ఒకటే సెకండ్ ఆప్షన్. మళ్ళీ థర్డ్ ఆప్షన్ ఏమంటే ఇది బయటది ఫుడ్, ఇక్కడ నుంచి ఫుడ్ డైరెక్ట్ లోపల పోవడానికి లేదు, ఐటమ్స్ తీసుకుని అక్కడే వాళ్ళు ఏదైనా కుకింగ్ చేసి ఏం పట్టుకుని భోగపెట్టాలి. కానీ బయట నుంచి పట్టుకొని పోయి జగన్నాథ్ పెట్టడం ఏముంది, ఇది అది కూడా ఇది మన అబ్బాయి మన పర్సన్ కాదు. వీడు ఆలోచించడం కుదరదు, గంప దింప కింద అన్నారు. ఆడ దింపడానికి రాడలే, ఎట్టో ఒకటి నీవు తీసుకొని రావాలన్నా నేను ఎట్టో ఒకటి లోపల పోవలసింది, జగన్నాథ్కి ఇయ్యలేసింది అని. నీవేం చేసినా నేను లోపల పోనీయము, ఇదో నీవు తీసుకొని పోవడానికి లేదు. అట్లా దేవుడికి అడగాలంటే మన మనుషులు ఇంతమంది ఉన్నారు, ఎవరికైనా పోయి అడగచ్చు కదా, నిన్నే పోయి అడుగుతాడు. లేదు నాది స్వీట్ స్టాల్ కదా, నీకు స్వీట్ స్టాల్ అయితే అందుకే ఇంతమంది స్వీట్ రోజు చేస్తున్నారు కదా, అందుకేమి స్వీట్ కరువా అని ఎవరన్నా మన వాళ్ళని అడుగుతున్నాడు, కావాలంటే చేపించుకొని తింటాడు, నీవు తీసుకుని పోవడానికి లేదన్నారు. నీవు చేసిన ఆహారము, నీవు చేసిన ఫుడ్ మేము దేవుడికి పెట్టాము, బయట పెట్టేశాను. జగన్నాథ్ చూస్తున్నాడు, అయ్యో వీడు అన్ని కాదు, ఇంకా అన్ని ఇంకా ఎక్కువసేపు ఆ పాకం అంతా కారిపోయి ఆ ఎండకు మొత్తం ఉండి టేస్ట్ అంతా వెళ్ళిపోతాయి, దాని క్రిస్పీనెస్ అంతా పోతాయి. వీడు ఎప్పుడు బాబు లోపలికి వస్తుందని వాడు ఉన్నారు, మరి కరెక్ట్ స్నాక్స్ తినే టైం అది. ఆడేమో బయట తీసుకుని లేక ఆయన అక్కడ వద్దాడుతున్నాడు, వీళ్ళతో మాట్లాడలేక సెక్యూరిటీ తోటి. వీళ్ళు 3 పెద్ద పెద్ద కళ్ళతో చూస్తున్నారు అది ఎప్పుడు లోపలికి వస్తుంది, అది లోపల వచ్చే ప్లాన్ లేదు, అది బయట కాజ ఇంకా ఎక్కువ గోల పెడతారు. అక్కడ వీళ్ళు గొడవలు పెట్టినారంటే కాజ పౌడర్ పౌడర్ అయిపోతాయి, అదే అది ఉంటుంది అంత గట్టిగా ఉంటుంది అది. ఇంకా ఈ గంపతోటి కొట్లాడితే ఇంకా అయిపోయాయి కాజ కదా. జగన్నాథ్ ఒక చోట నుంచి ఇది లోపలికి వచ్చే డౌటే ఉంది, బలదేవ్ కూడా మనకి ఈరోజు దొరుకుతుందా లేదా అని వాళ్ళు ఉన్నారు, సుభద్ర కూడా చూస్తోంది వస్తుందా లేదా కాజ అని చెప్పేసి. జగన్నాథ్ అన్నాడు ఇది దొరికేలాగా లేదు, వీళ్ళు గొడవ ఇప్పుడు ఆగేలాగా లేదు, ఒకరికొకరు మాటలు పెంచుకుంటే ఇంకా కోపం పెరిగి పెరిగి ఇంకా మళ్ళీ అహం వచ్చేస్తాయి కదా, నిన్ను ఎట్టొకటి లోపల పంపించకూడదని వాడు. వీడు ఎక్కడ నేను లోపల నాకు దేవుడు ఇంత చెప్పినాడు తప్పకుండా నేను నాకు లోపల నేను పోగలుగుతాను, లోపల భగవంతుని అలవ్ చేస్తాడు తీసుకుని వస్తాను రమ్మన్నాడు ఆయన, తప్పకుండా నేను వెళ్తాను దేవుడికి ఇస్తాను దేవుడు తింటాడని ఆయన ఒకటి సైడ్ నుంచి ఆయన అయ్యిగో ఒక సైడ్ వీడు అయ్యిగో వీడిని పంపించకూడదు, వీడు ఏదో దొంగ ప్లాన్లు చేసినట్టుండి దుర్మార్గుడు, వీడిని లోపల రానియకూడదని వాడు. వీడు వాడు గొడవ గొడవ అవుతోంది గొడవ అవుతుంది, జగన్నాథ్ అన్నట్టు గరుడ పోయి పట్టుకుంటారా కాకపోతే ఏమంది అని చెప్పేసి ఆడ అక్కడి నుంచి గరుడ మంటారు ఎగురి పిండి వచ్చేసి ఎట్టు నీ వల్ల కుదిరినంత పట్టుకుంటారా, మేము 3 పీసైనా పర్లేదు మాకు 3 పట్టుకుని రాస్తారా అని చెప్పేసి 3 పీసులు గంప గంప పట్టుకుని రాస్తారని చెప్పి మందర పర్వతని మోసినాడు ఆడికి గంప కాజమేయడం పెద్ద విషయం. అట్టి దాన్ని లోకపులాగా చేసుకునేసి పామును పట్టినట్లు గంప అవతల ఇవతల పట్టుకునేసి గర్భగుడికి వచ్చేసినాడు. ఈ కొత్త పక్షి ఒకటి వచ్చింది బంగారు వర్ణం తోటింది, ఏదో వాడు ఏదో అన్ని మతస్థులు చేసిన ఆహారం లోపల తీసుకుని వెళ్తుంది, వాడు దాంట్లో ఏమి వేసినాడా ఎక్కడ ఏమేమి కలిపినాడా, అయ్యో దాన్ని పట్టుకో పట్టుకో అంటే ఆ గరుడిని పట్టుకునే స్పీడ్ ఎవరున్నారు, గరుడ స్పీడ్కి ఎవరన్నా ఛాలెంజ్ చేయగలుగుతారు.
క్షణం కూడా కాలే ఆ 22 స్టెప్స్ అక్కడ చెప్పిన పక్షి పక్షి వదలదు వదలదు అని చెప్పేసి వాళ్ళు చెప్పి వాళ్ళు వినే లోపల అది వెళ్ళిపోయింది 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 నేర గర్భగుడికి వెళ్ళిపోయింది టాప్ అంతా తలుపేసినారు తలుపేసినారు గరుడ మంటలు గరుడు కూడా కనపడట్లే అంటే ఆ పక్షి ఈ పక్షిని ఎక్కడ కొట్టేసి ఈ పక్షి ఎక్కడ ఎగిరిపోయిందని వాళ్ళ భయము గరుడు మంటలు గరుడు కూడా లేదు ఈ గంప లోపలికి వెళ్ళిపోయింది దీని ఆ పక్షిని బయట పంపాలని చెప్పేసి కలుపు కొడుతున్నారు ఇది చేస్తున్నారు లోపల బలదేవ్ పట్టుకున్నాడా జగన్నాథ్ పట్టుకున్నాడా తెలియదు తలుపు ఏం చేసినా కానీ తలుపు తీయడానికి కుదరలే తీయడానికి కుదరట్లేదు వీళ్ళు ఎంత దగ్గర దగ్గర చెవులు పెట్టుకుని చూస్తున్నారు లోపల మనుషులు ఉన్నారా ఏమన్నారా అక్కరకర అక్కరకర సౌండ్ వినపడుతుంది ఆ కాయ తినే సౌండ్ ఇంకా తలుపు తీయాల తీయాలని ఎంత ప్రయత్నించింది కానీ తలుపు తీయడానికి కుదరట్లేదు ఆగినారు అక్కడ ఆగినారు వీళ్ళతో ఒక గంప కాజా కాలేవాళ్ళు కదా వాళ్ళు ముగ్గురు కూర్చొని ఆరాంగా కాజా తిని 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 మొత్తం అయిపోయింది ఇంకా తలుపు తీసి ఆ గంపని బయట తీసేసినారు పోపు గరుడ ఆ గరుడ పక్షిని పట్టుకోవాలని ఆత్రతోటి అందరు లోపల దూరేసినారు పక్షి కనపడట్లే అరే ఆ పక్షి కనపడట్లే పక్షి ఎక్కడ పోయింది పక్షి ఎక్కడ పోయింది బంగారు రంగం రంగులుండే ఆ పక్షి ఎక్కడ పోయింది వెనకలు చూస్తున్నారు గరుడ మంటవాళ్ళు గరుడ మళ్ళీ కూర్చున్నాడు ఏం తెలియక ఆ విగ్రహం విగ్రహం లాగానే ఉంది వీళ్ళ మూతి ఎంత కాజా పౌడర్లో చక్కెర పాకు చెయ్యి అంత మనం చిన్నప్పుడు ఈ అమూల్ పౌడర్ ఏదో తినేసి పాల పౌడర్ తినేసి ఇంకా చెయ్యి కడక కుదరక తల్లిదండ్రులు చేతులు ఈజీగా దొరికిపోయి రెండు దెబ్బలు తినేసి మళ్ళీ మన చెయ్యిని మూతి అంత కడిగేసేసినట్టు ఇంకా తినడానికి అర్చరూపం ఏం లేదు అప్పుడు అర్చరూపం కూడా తినకుండా సైలెంట్గా ఉండాలి కదా కళ్ళు ద్వారా తినేసి అప్పుడు చేతుల ద్వారా నోటు ద్వారానే కరకర కొరికి తిన్నారు చెయ్యి కడగడానికి అర్చకుని ఎదురు చూస్తున్నారు మా మూతి కడిగేసి ఇయ చక్కెర పాక చీమలు వస్తాయి మళ్ళీ అని చెప్పేసి ఏంటి ఏం తెలియక ఈ అమాయకులు ముగ్గురు ఉన్నట్టు మూడు పిల్లగాలు మా చెయ్యి కడిగేసి నోరు కడిగేసి అని చూస్తున్నారు అర్చకుడు ఎప్పుడు వస్తాడని వాడి దగ్గర వచ్చి చూసినాడు వీళ్ళు ఏం తిన్నారని చెప్పేసి మళ్ళీ ఆ పసుపు రంగులు కనిపిస్తున్నాయి కాజాదు ముక్క ముక్కలు 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 ఉల్లిపోయినంత పొడి అయిన కాజాలు గంప కింద కాజాది రత్నవేదిల కింద కాజాది పొడి ముగ్గురుతో డ్రెస్సులు కాజాది పౌడర్ ఉన్నాయి ముగ్గురుదు మూతిలు ఆ చక్కెర పాక అంటుకునింది కాజా కూడా తిన్నట్టే తెలుస్తుంది కాజాది ఆ చక్కెర పాకను కాజాది పౌడర్ అన్ని నోటికడ ముగ్గురుదు నోటికడ అంటుకునింది డ్రెస్సులు కూడా ఉంది చూస్తున్నారు చూస్తున్నారు పూజారి ఇంకా పాప ఏం చేశారు ఆయన పాప చెవిలో లాగా ఇంకా నీళ్ళంతా పట్టుకునేసి నోడంతా తుడిచేసి ఇంకా చెయ్యి అంతా తుడిచేసి ఇంక చీమలు వస్తే అది ఇంకా కష్టం దార బ్రహ్మ విగ్రహం పాప ఆయన ఇంకా నిద్రపోవడం చీమ కాడ కరిచిందంటే ఇంకా బట్టలు అంత తీపేసి కొత్త బట్టలు వేసి చిన్నపిల్లలకి అది ఏదైనా తింటే ఒళ్ళంతా వేస్తామంటారు ఇంకా కొత్త బట్టలు వేసి కాజ క్లీన్ చేసి మొత్తం రత్నవేదిని ఆ గర్భగుడిని మొత్తం కడిగేసి మళ్ళీ పండుకొని పోయి ఇంకా గాల వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు ఇంకా పక్షి దొరకట్లే గంపల మీద గంప మాత్రం బయట ఎసిరేసినారు కాజది కొన్ని పౌడర్ కింద పడి ఉంది కొన్ని పౌడర్ మూతి కడంత ఉండేది క్లీన్ చేసినారు మొత్తం తుడిచేసినారు మళ్ళీ నైట్ అన్నారు మాకు కాజా తినాలని ఉండింది వాడికి చెప్పి మేము చేపించుకున్నాం కొద్ది కాజా సర్లే ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా రేపు నుంచి మీరే చేసేయండి వాడికి గోలొద్దు గొడవద్దు వాడు మన మతస్థుడు కాదా అట్టేటంత గోలొద్దు మాకు రోజు కాజా కావాలా వాడి దగ్గర అడగండి వాడికి నేర్పించినాం కాజా అట్లా చేసేదని వాడి దగ్గర అడిగేసి ప్రతిరోజు మాకు కాజా పెట్టాలన్న ఇంకా వాళ్ళంతా పాండలంతా ఒప్పుకున్నారు మేము ప్రతిరోజు కాజా పెడతాము అక్కడ దుకాణం అడగడ పోయి ఇంకా మా మధ్య మిఠాయి వాళ్ళ దగ్గర పోయి అడిగేది వద్దు మీకు ఇంకా ప్రతిరోజు మేము కాజా పెడతాం జగన్నాథ్ కాజా మనం ఈజీగా తెలుసుకోవచ్చు అన్నట్టు మరీ ఎక్కువ రుబ్బేసి ఎక్కువ పెద్ద లావు లావుగా ఉండదు కొద్దిగా ఎక్కువ పొరలు పొరలు కూడా కనపడదు లేర లేర ఎక్కువ ఉండదు పతలాగానే ఉంటుంది పొడుగు పొడుగు ఉంటుంది బక్కగానే ఉంటుంది ఇంకా జగన్నాథ్ అని జోక్గానే చెప్పినాడు అది కుక్క నాలుగు లాగ పొడుగు వస్తాయని చెప్పేసి అట్లా పొడుగుగా కనిపిస్తాయి ఇంకో ఎక్కువ మరి కింద అంత బయట అమ్మేది మరి కొద్దిగా థిక్గా కొద్దిగా ఎక్కువ లేయర్స్ లాగా కనిపిస్తుంది జగన్నాథ్ కదా ఒరిజినల్ కాజాసి మరి ఎక్కువ లేయర్స్ లాగా కనపడకుండా మరి స్వీట్ లిమిట్ కింద ఎక్కువ కాకుండా జగన్నాథ్ కదా చాలా ఫేవరెట్ స్వీట్ అంటే అది అక్కడ ఫ్రై చేసి దాంట్లో చక్కెర పాకలు వేసి ఇంకా పాక లోపల పోయే లోపలే వాళ్ళు తెచ్చే లోపల అక్కడే పోయి తినేస్తున్నాడు అని చెప్పేసి పాండలు అంటారు అంత అది అండ్ ఫేవరెట్ ఫుడ్ జగన్నాథ్ ఈ విధంగా భక్తులకు ఆనందం ఇవ్వడాని కోసము జగన్నాథ్ ఈ యొక్క లీల చేసినాడు అట్లా జగన్నాథ బలదేవ సుభద్ర మహారాణికి జై భగవంతునికి ఈ విధంగా కాజ వచ్చి జగన్నాథ పురిలో
ఇంట్రొడ్యూస్ అయింది. ఇంక కొత్త కొత్తగా ఇంట్రొడ్యూస్ అయిన కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఫ్యూచర్ కొన్ని లీలలు వింటే మీకు కదా ఎట్లా ఇంట్రొడ్యూస్ అయింది, ఎట్లా అది జగన్నాథ్కి ఫేవరెట్ అయింది అని చెప్పేసి చాలా ఐటమ్స్ వస్తాయి మధ్య మధ్యలో. అదొక లీలనే వస్తాయి, మీరు అది తర్వాత ఫ్యూచర్లో మనం తెలుసుకుందాం. జగన్నాథ్ బలదేవ సుభద్ర మహారాణికి జయ్, జగద్గురు శిల ప్రభుపాదకి జయ్, శ్రీ గురుదేవ్ కిషనితాయ గౌర ప్రేమనందే హరి హరి బో.